ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో శ్రీ ఉన్మత్తకాళభైరవ శ్రీ వారాహి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు స్వాగతం పలుకుతూ, అందరి పైనను శ్రీ ఉన్మత్త కాళభైరవ వారికి ఆశీస్సులను కోరుకుంటూ, ఎవరి గృహంలో కూడా కలతలు లేకుండా, అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుంటూ, వారు విద్యార్థులైతే విద్యార్థులు విద్య, ఉద్యోగస్తులైతే ధనము, వ్యాపారస్తులైతే వ్యాపార ఆకర్షణ కలిగి అన్నింటా విజయం సాధించాలని ప్రార్థన చేస్తూ, కాళభైరవ స్వామి వారిని ఆశీర్వదించమని మనసారా కోరుకుందాం. 1వ తారీఖు 7వ నెల 2024 నుండి 15/7/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో కుజభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో రవిశుక్ర సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆర్ద్ర నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి అవడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చు చే చో లా లి లు లే లో ఆ అక్షరాల వారిద్దరం మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు ఉండడం, కుజుడు స్వక్షత్రకారకుడు అవ్వడం అంటే ఒక రకమైనటువంటి మేషలగ్నం వారికి, మేషరాశి వారికి ఒక మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. కుజుడు అక్కడ ఉండను, కుజదోషం ఉండినను పెద్దగా మేషరాశి వారికి అది వర్తించదు. కనుక రుణ సమస్యలు తొలగిపోవడం, భూములు క్రయ విక్రయాలు యోగించడం, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్నత స్థితికి వెళ్ళాలని మీ యొక్క ఆలోచన ఉండడము, మీరు ఏదైతే ఒక ప్రణాళిక రచించారో ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని పొందడంలో క్రమశిక్షణ వలన అద్భుతమైన జీవితం మీకు సొంతం కాబోతుంది. ధన వాకు కుటుంబ స్థానంలో వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికత చింతన, సంపాదించిన కొద్దిపాటి ధనంలో పశువులకు కానీ పక్షులకు కానీ పేదవారికి కానీ ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చెయ్యాలి అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుంది. అలాగా తృతీయంలో 7 ఏడాది తర్వాత మిథున రాశిలో రవి భగవానుడు శుక్ర భగవాన్తో సంచారం చేయడం వలన ఓపిక, పట్టుదల, సహనం, సమన్వయంగా ఉండగలిగితే అండదమ్ముళ్ళ నుంచి, అక్కా చెల్లెల నుంచి, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు వారి దగ్గర నుంచి మీకు రావాల్సినటువంటి షేర్లు కానీ పెట్టుబడులు కానీ ఆదాయంగా వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉంటూ ప్రతి విషయాన్ని గమనిస్తూ క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడగలిగితే మీకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల అన్ని రాశులతో పోల్చుకుంటే మేషరాశి జాతకులు చాలా ముందు వరుసలో ఉంటారు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అందులో విషయం నిజమెంత, ధర్మం ఎంత, అధర్మం ఎంత, అది వ్యక్తిగతమైన ఆలోచనకు చేస్తున్నాడా, స్వలాభం కోసం మాట్లాడుతున్నారని ముందే ఊహించి చెప్పే శక్తి మేషరాశి వారికి ఉంటుంది. కనుక మీ మనసు ఏం చెప్తే మీరు ఆ మాట వినండి,
అద్భుతమైన సమయాన్ని ధనాన్ని వృధా కాకుండా చూసుకుని మానవ ప్రయత్నం చేయండి. లాభస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ధర్మబద్ధమైన జీవితాన్ని పొందండి. ఉన్నతమైన జీవితానికి స్వాగతం పలకండి. వ్యయంలో రాహు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. అంతర్గత విషయాలను మూడో వ్యక్తులతో చర్చించవద్దు. అనేక రకాలమైన కార్యక్రమాల్లో అనేక రకాల ఇబ్బందులు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి గ్రహ గమనాలు ఉన్నప్పుడు ఈ యొక్క జ్యేష్ఠమాస అమావాస్య, అందులో విశేషమైనటువంటి శుక్రవారం, అంటే శుక్రవారానికి అధిపతి శుక్రభగవానుడు, లక్ష్మీ అమ్మవారిని పూజ చేస్తూ ఉంటాం. అందులో ఆరుద్ర నక్షత్రం రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉండబడిన విషయం కనుక వీలైనంత వరకు బిల్వదళ వృక్షం దగ్గర ఒక చెంబు నీళ్లు పోసి పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేసి ఒక దీపాన్ని వెలిగించగలిగినట్లయితే సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడు ఆ వృక్షంలో ఉండడం వలన మీకు రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలను కూడా తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. అది ఏ కాకుండా అలాగ హోటల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్ రంగం వారు, వ్యవసాయ సోదరి సోదరీమణులు, ఇది మనకు వర్షాకాలం అవ్వడం వలన వీలైనంత వరకు వర్షం కానీ, గాలి వీచినప్పుడు కానీ, పాడుబడ్డ భవనాల దగ్గర కానీ, రేకుల షెడ్ కింద కానీ, వృక్షాల కింద ఉండకుండా ప్రయత్నం చేయండి. ఎందుకనగా ఈ సంవత్సరం అధిపతి కూడా రాజు కుజుడే అవ్వడం, ఈ రాజాధిపతి కుజుడే అవ్వడం వలన పిడుగుతో కూడుకున్నటువంటి వాహన ప్రమాదాలు, జలగండాలు కొద్దిపాటి స్వల్పంగా పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. పిడుగులు పడేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త. ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 5వ తారీఖు 7వ నెల 2024 జ్యేష్ఠమాస కృష్ణపక్ష అమావాస్య శుక్రవారము ఆరుద్ర నక్షత్రము సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుల స్వామివారి యొక్క జన్మ నక్షత్రము ఆరుద్ర నక్షత్రము శుక్రవారం రావడము, అందులో జ్యేష్ఠమాసంలో రావడము చాలా అరుదుగా వచ్చేటువంటి అమావాస్య కనుక మనమందరము కూడా ఇంట్లో కూష్మాండ దీపాన్ని పెట్టుకుందాం, కాళభైరస్వామిని స్మరణ చేద్దాం, నరదృష్టిని, కర్మను తొలగించుకుందాం, అనుకుంటున్న అన్ని పనులలో విజయాన్ని సాధింపచేద్దాం. అలాగనే 14/7/2024 ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి ఆదివారం చిత్తా నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా కాళభైరవస్వామి స్మరణ, ధ్యానము, కూష్మాండ దీపము, హోమ కార్యక్రమంలో పాల్గొనడం వలన మనకు ఉండబడినటువంటి నరదృష్టి, కర్మ నివారణ, భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత దోషాలు తొలగిపోయి అనుకుంటున్న అన్ని పనులలో విజయం సాధించడం జరుగుతుంది. ఇంకనూ మనము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. ఒక పాత్రలో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ పాత్ర కాళభైరవ స్వామివారి యొక్క అక్షయ పాత్ర. ఈ యొక్క పాత్ర మన గృహంలో ఉంచుకొని ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఒక్కసారి చూద్దాం. ఇలా ముట్టుకోగానే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఇలాగా ఈ ఓంకార శబ్దాన్ని మనసులో కోరిక కోరుకుంటూ ఓం కాళభైరవ నమః అనే మంత్రాన్ని చెప్పుకొని చేయడం వలన గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి గృహం నుంచి బయటికి వెళ్ళిపోవడం, గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం, మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరత్వంగా ఉండడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి.